వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష మరియు అనర్హత వేటు వేసేందుకు బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని కుదించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సర్పంచ్ ఎన్నికలకు 7 రోజులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 5 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 4 రోజుల నుంచి 15 రోజులకు కుదించారు. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకుంది. సర్పంచ్ స్థానికంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అలాగే స్టేట్ అగ్రికల్చరల్ కౌన్సిల్తో పాటు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ను ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో గ్రామ ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారానికి లోబడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి ఈ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి అక్రమాలకి పాల్పడి ఆధారాలతో కనుక దొరికితే అనర్హత వేటు వేయబడుతుంది ఆ అభ్యర్థుల మీద. అనర్హత వేటు వేయటమే కాకుండా 3 సంవత్సరాల శిక్ష కూడా రెండు ఉంటాయి. శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాలు, అదనంగా అనర్హత వేటు, ఈ రెండు కూడా వారికి ఈ చట్టంలోని ఈ మార్పు ద్వారా దాన్ని గురిగా పడతారు. అలాగే ఎన్నికల్లో ఈ డబ్బు ధన ప్రభావాన్ని అక్రమాల్ని తగ్గించడం కోసం పంచాయతీ ఎన్నికల మొత్తాన్ని 13 రోజుల నుంచి 15 రోజులు, అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలకి 15 రోజులు, సర్పంచ్ ఎలక్షన్స్కి 13 రోజులు మొత్తం ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు 13 నుంచి 15 రోజుల్లోపు మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయేలాగా చట్టంలో మార్పుకి కేబినెట్ ఆమోదం చేస్తుంది. సెలెక్ట్ కమిటీని చూసి భయపడవలసిన అవసరం ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నప్పుడే విచక్షణ అధికారాన్ని ఉపయోగించే అధికారం మండలి చైర్మన్కు ఉందని చెప్పారు. ఓటింగ్ ద్వారా ఏ కమిటీ వేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులతో కలిసి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. యనమల సలహాతో టీడీపీ గోతులో పడిందన్న సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్ చేసే అధికారం టీడీపీకి ఎక్కడదన్నారు. విధిగా ఓటింగ్ జరగాలని చట్టం చెబుతూ ఉన్నప్పుడు, అసెంబ్లీ రూల్స్ చెబుతూ ఉన్నప్పుడు ఆ రూల్స్ పెట్టకుండా మరి అయినా నేను సెలెక్ట్ కమిటీకి బిల్ని పంపిస్తున్నానని చెప్పి సభను నిరోధకంగా వాయిదా వేశారు. మరి అక్కడ సాటిస్ఫై చేయలేదు కాబట్టి, అక్కడ అసెంబ్లీ యొక్క రూల్స్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి దాని మీద నేను రూల్స్ పాటించిన వాళ్ళు ఎవరు, దాని కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. మనం 14 సంవత్సరాల పాటు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు వచ్చి విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని అమరావతి పరిరక్షణ కోరుతూ రాజధాని ప్రాంత రైతులు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కార్పొరేట్ కంపెనీలు లాంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు అమరావతి పరిరక్షణ కోరుతూ రాజధాని ప్రాంత రైతులు కన్నాను మరోసారి కలిశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వారు చర్చించారు. అమరావతి తరలింపును కేంద్రం అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కన్నాకు రైతులు విన్నవించారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం, అనంతరం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా ఏపీలో పాలన సాగుతుందని విమర్శించారు. రైతుల ఉద్యమానికి అండగా నిలిచి అమరావతి తరలింపును పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి 3 రాజధానుల ఏర్పాటును విరమించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా
మారిన ముఖ్యమంత్రి రాజధానిని చంకలో పెట్టుకొని తీసుకుని వెళ్తాను అని అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ రాజధాని మార్పు విషయంలో నాకైతే వేరే కారణం కనపడతలే అవినీతి తప్ప. ఆయన ఇక్కడ రైతుల్ని దోచుకున్నాడు, ఇక్కడ రైతుల్ని దోచుకొని రైతుల్ని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన ఈయన ఇక్కడేం దొరకదు అనేటువంటి ఒక ఆలోచనతో విశాఖపట్నం అయితే బాగా అభివృద్ధి చెందింది, అక్కడైతే ఇంతకన్నా ఎక్కువగా దోచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన తప్ప నాకు ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడని నేనైతే అనుకోవట్లా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్ లను విమర్శించే అర్హత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు లేదని టీడీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించలేక వ్యక్తిగత కార్యదర్శులపై ఐటీ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నందమూరి కుటుంబం టీడీపీతోనే ఉందని, జగన్ కుటుంబ సభ్యులే ఆయనను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మీ సీఎం చెప్తా ఉన్నాడు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని. అంటే నాకు తెలిసినంత వరకు ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్లపల్లి జైల్లోనో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటుందని మేము అనుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అవినీతి కేసుల్లోనే బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ గారు కానివ్వండి, మధుకోడ గారు కానివ్వండి, అనేక మంది ముఖ్యమంత్రులు 1,100 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు జైలు పాలయ్యి జైలు ఊచలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రెడీ అయినటువంటి తమిళనాడు సంబంధించి జయలలిత నిచ్చెలి శశికళ కూడా జైలు పాలై 2 సంవత్సరాలు బట్టి జైల్లో మొగ్గుతూ ఉంది. నీకు కూడా ఆ గతే పట్టబోతూ ఉంది, నీకు, మీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు తొందరపడతారు? మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే విమర్శలు చేసినా ఆయన స్థాయి ఏమి దిగజారి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులు జరగడాన్ని నిరసిస్తూ నగరంలో ముస్లిం మైనార్టీలు ఆందోళన బాట పెట్టారు. ముస్లిం సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఎన్ఆర్సీ సిఏ బిల్లులను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా సంఘం నాయకులు తెలిపారు. ఇప్పుడు చిన్న విరామం.